మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఏదైతే ఇందాక విజువల్స్ అన్ని చూసామో మంటలకు పూర్తిగా దగ్ధమైనటువంటిది, దానికి సంబంధించి ఏదైతే ఫైర్ ఇంజన్ పనిచేయలేదు, అవుట్డేటెడ్ ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్తున్నామో, మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ఫైర్ ఇంజన్ దగ్గరే ఉన్నాము. అసలు ఇది పనిచేయకపోవడం వల్లనే ఇంత పెద్ద ఆస్తి మొత్తం జరిగిందని చెప్పి స్థానికులు మరియు ఇక్కడ ఉన్న కంకరబోటు కాలనీ వాసులు కూడా కొంతమంది మనతో ఉన్నారు. వీరు సహాయం చేయబట్టే ఇప్పటికైనా మిగిలిన అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏ రూమ్ కూడా మంటలు అంటుకోలేదని చెప్పి స్థానికులు చెప్పడం జరుగుతుంది. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఈ ఇంత పెద్ద ఆస్తి నష్టం జరగడానికి గల కారణాలు ఏమైనా? సార్, సుమారు ఉదయం 11:45 ప్రాంతంలో అపార్ట్మెంట్ లో మంటలు చెల్లడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ కూడా భయాందోళనకు గురై అందరూ కూడా కేకలు వేసుకుంటూ రావడం జరిగింది. వెంటనే మేము ఏం జరుగుతుందని అవుట్ ఆఫ్ టీన ఇక్కడ వచ్చేసరికి ఆ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్ మొత్తం అందులో నుంచి కిటికీల నుంచి మొత్తం మంటలు రావడం, తర్వాత అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కిందికి రావడం జరిగింది. వెంటనే మా పిల్లలందరినీ కూడా, యువకులు ఎవరైతే కంకరబోటు ప్రాంతానికి సంబంధించిన పిల్లలందరూ కూడా వాళ్లకు ఇంటిమేట్ చేసేసరికి వాళ్ళు త్వరగా యుద్ధ ప్రాతిపదికన వచ్చేసి పైన నీళ్లతోటి మొత్తం లోపలికి వెళ్ళి, మన ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఇప్పటివరకు కూడా ఇక్కడికి రాలేదు. కనీసం మాకు ఏదైనా ఆపత్కర పరిస్థితుల్లో ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి వెహికల్ ఏదైతే 101కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా బండి పంపిస్తారని చెప్పేసి మేము ఎన్నో ఆశలతోటి ఫోన్ చేసి తెప్పించుకుంటే ఆ బండి కూడా పనిచేయని వ్యాలిడ్ అయిపోయినటువంటి బండిని పంపించి ఇక్కడ ఎంతో ఆస్తి నష్టం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఉన్న యువకుల వల్లనే ఈరోజు ప్రాణ నష్టం జరగకుండా ఎంతో ఆస్తి నష్టం కూడా కొంచెం తగ్గడానికి వీళ్ళ ఎంతైతే కృషి చేశారో వాళ్ళందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన, ఇక్కడ కనీసం ఒక 400 మంది 500 మంది ప్రజలు ఉంటారు, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం 40 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ప్రాణ నష్టం జరిగితే ఈరోజు ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఏ సమాధానం ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే అపత్కరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి సాయం చేస్తారని చెప్పేసి ఎన్నో ఆశలతోటి వాళ్ళు నమ్మకం పెట్టుకుని ఉంటారు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏదైతే వ్యాలిడ్ అయిపోయినటువంటి ఆ బండిని మీరు చూడొచ్చు, అది ఆల్మోస్ట్ ఆ బండి ఏదైతే ఉందో అది పనిచేయని బండిని ఇక్కడ పంపించేసి ఆ బండి కోసం కనీసం ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ అది పనిచేయలేదు. దాన్ని మళ్ళీ మేము వీళ్ళ మీద ప్రెషర్ పెట్టేసరికి వీళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా మరిపేడలో ఉన్నటువంటి బండిని అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించిన తర్వాత వాళ్ళు వచ్చే వరకే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న యువకులు ఎవరైతే నాకు తెలిసి అన్న, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అంటే మిగిలిన మండలాలకు కూడా ఇక్కడి నుంచే ఫైర్ ఇంజన్ పంపించాల్సిన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒకే ఒక ఫైర్ బండి ఉండడం, అది కూడా అవుట్డేటెడ్ బండి ఉండడం, పనిచేయని బండి ఉండడం, ఇది మీరు దీన్ని ఎలా అంటున్నారు, దీనివల్ల మీరు గవర్నమెంట్కి ఏమైనా సందేశం ఇస్తారా? ఖచ్చితంగా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేపటి రోజు ప్రాణ నష్టం జరిగితే దానికి సమాధానం చెప్పలేరు. కావున దయచేసి మా యొక్క మానుకోట జిల్లా ప్రజల తరఫున అనుకోవచ్చు, లేదంటే ఒక బాధితులు బాధ్యుడిగా చెప్పవచ్చు, మీ అందరికి కూడా మేము వేడుకుంటున్నాము. దయచేసి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే కాకుండా ఇక్కడ తొర్రూరులో కావచ్చు, కేసముద్రంలో కావచ్చు, ఎక్కడైనా ఆల్ ఓవర్ ప్రతి ఒక్క మండలంలో ఇలాంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, 101 వాహనాలు ఏవైనా ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి చోట ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనలో వీళ్ళందరూ మన యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యారు, కానీ ధైర్య సాహసం తోటి లోపలికి వెళ్ళేసి ప్రాణం కూడా లెక్క చేయకుండా ఈ చెవి మొత్తం కాలిపోయింది తనకి, ఇదంతా కూడా ఆ మంట ఏదైతే ఉందో లోపల నుంచి కొట్టేసరికి ఇదంతా కాలిపోయింది. సో దయచేసి ఇలాంటి పనులు మళ్ళీ కాకుండా, ఇతని పేరు ఎండి రోషన్, కంకరబోడు వాసి, బీటెక్ చదువుతున్నాడు అండి. మనతో పాటు ఏదైతే మంటల లోపలికి కూడా ధైర్య సాహసం చేసి వెళ్ళినటువంటి వ్యక్తి రోషన్ ఉన్నాడు, అసలు అంత ధైర్యం ఎలా చేసావు తమ్ముడు? అంటే కాలుతుంది కదా, అందరూ ఎవరైనా ఉంటారు ఏమో, ఏమైనా జరుగుతుందేమో అని ఎవరు వెళ్ళట్లేరు లోపలికి. ఎవరు వెళ్ళకపోయేసరికి డైరెక్ట్ లోపలికి వెళ్ళేద్దామని వెళ్ళేసిన లోపలికి, తర్వాతకి ఇద్దరు వాళ్ళు వచ్చారు ఫైర్ ఇంజన్ వాళ్ళు, వాళ్ళు వెనకాలండి నీళ్ళు అందిడం మధ్యస్తా అంటే నేను నీళ్ళు కొట్టేసిన మొత్తం. నీకు ప్రాణం వస్తుంది, నీవు నీది కూడా ప్రాణమే కదా, చూసుకోకుండా ఎలా వెళ్ళావు, అసలు ఇంత సాహసం చేయడానికి గల కారణం ఏంటి? అంటే అక్కడ జనాలు ఉన్నారు కదా, ఎవరికైనా ఏమైనా జరుగుతుందేమో అని. సో ఏం చెప్తున్నాడు అంటే
లోపల ఎవరైనా జనాలు ఉన్నారేమో ప్రాణ నష్టం జరుగుదేమో అని చెప్పి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వెళ్ళినటువంటి తమ్ముడు మన సాహస వీరుడు తమ్ముడు మనతో పాటు ఉన్నాడు. మనందరం ఆయనకు ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్. నీలాంటి యువత చాలా మంది ఇట్లాంటి ఆప విపత్కర పరిస్థితులు అవసరం అని చెప్పి మా సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. మనతో పాటు ప్రస్తుతం ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఇలాంటి వెహికల్స్ ఉంటే మనకు ఎంతవరకు నష్టం? ఇది తమ్ముడు ఇంతకుముందు చెప్పినట్టు 11:25 ప్రాంతంలో జరిగింది. అది ఆ బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా సార్? అది ఎట్లా జరిగిందా అనేది జరిగింది. అది అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి టైంలో ఫైర్ స్టేషన్కు ఇది ఏదైతే నెంబర్ ఉందో ఆ 102-102 ఏదో ఆ ఫైర్ స్టేషన్కి సంబంధించినటువంటి నెంబర్కు ఫోన్ చేస్తే ఆ ఫోన్ కూడా కలవలేదని చెప్తున్నారు వాళ్ళు. అది కూడా వాళ్ళే డైరెక్ట్ పోయి ఆ ఇంటి ఓనర్ కాలుతున్నటువంటి ఇంటి ఓనరే పోయి డైరెక్ట్ ఫైర్ స్టేషన్ పోయి ఫైర్ స్టేషన్లో వాళ్ళ సిబ్బందిని తీసుకొని ఆ వెహికల్ ఈ మన ఎదురుగా ఉన్నటువంటి వెహికల్ తీసుకోవడం జరిగింది. ఆ వెహికల్ నెంబర్ వచ్చేసి 28Y9473. ఈ నెంబరు ఆల్రెడీ అవుట్డేట్ అయినటువంటి బండి. ఇది వాస్తవానికి రోడ్డు మీదకి కూడా రావద్దు. అది వస్తున్నప్పుడు కూడా ఫైర్ ఇంజన్ అనేది బెల్ కొట్టుకుంటేనే వస్తుంది. అంటే ఏ వెహికల్ కూడా ఎదురొచ్చినా కూడా దానికి అడ్డు ఉండకూడదు అని చెప్పేసి దానికి ఒక పెద్ద బెల్ ఉంటుంది. ఆ బెల్ మోగిస్తూ వస్తుంటుంది. కానీ ఆ ఈ వెహికలే అవుట్డేట్ అయినటువంటి వెహికల్ను ఈ ఫైర్ స్టేషన్ వాళ్ళు వాడడం వల్ల ఇక్కడికి వచ్చి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ ఇంజన్ మొరాయించడం జరిగింది. కనీసం 1/2 గంట తర్వాత కూడా ఆ ఇంజన్ పనిచేయకపోతే మరీ పక్కన మరిపెడలో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ను తీసుకొచ్చి ఆ మంటలు ఆర్పడం జరిగింది. పక్కన ఉన్నటువంటి ఈ కంకర్ బోర్డుకు సంబంధించినటువంటి యూత్ ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్య సాహసాలు చేసి ఆ లోపలికి వెళ్ళి ఆ మంటలు ఆర్పడం జరిగింది. దాదాపు వాళ్ళు ఓనర్ మాట్లాడినటువంటి నష్టం ఎంత చెప్తుందంటే పాపం ఆమె ఇండియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తుంది. ఆ పాప పేరు విజేత అనే సంగీత విజేత ఉంది పేరు. ఆ పాప చెప్తుంది వాళ్ళు మహారాష్ట్రలో చదువుకున్నారట. మహారాష్ట్రలో సర్టిఫికెట్స్ ఉన్నాయి, మహారాష్ట్రకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ కూడా కనీసం ఒక 60-70 లక్షల వాల్యూ గల డాక్యుమెంట్స్ కాలిపోయినాయి. అందులో ఒక 30 తులాల గోల్డ్ కూడా వారు కాలిపోయిందని చెప్తున్నారు. దాన్ని కూడా మరి ఈ నష్టాన్ని నాకు తెలిసి నేను ఏమంటున్నా అంటే ఈ ఫైర్ సిబ్బందే దానికి కారణం.